ఇలాగా మానవ జన్మలో ఉన్నటువంటి బాధ్యతల నుంచి తప్పించుకొని ఆత్మహత్య చేసుకునేటటువంటిది అధమాధమైనటువంటి నాలుగవ కోవకు చెందినటువంటి ఆత్మహత్య. ఈ విధంగా గనక ఆత్మహత్య చేసుకుంటే చనిపోయిన తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు వెళ్ళటానికి డిలే జరుగుతుంది. ఎంత డిలే జరుగుతుంది అంటే కొన్ని వందల వేల సంవత్సరాలు డిలే జరుగుతుంది అని చెప్పారు బాబా. కొన్ని వందల వేల సంవత్సరాల వరకు కూడా మళ్ళీ జన్మ అనేటటువంటిది దొరకదు. అయితే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఆత్మ ఉంది, ఈ మనస్సు అనేటటువంటి పుస్తకము ఉంది, ఈ అర్ధ ప్రాణం, బాబా సెమీ సటిల్ బాడీ అన్నారు దాన్ని, ఈ అర్ధ ప్రాణం ఉంది, వాళ్ళకి ప్రాణం పూర్తిగా లేదు, భౌతిక శరీరం లేదు. దాన్నే మనం సులువైనటువంటి భాషలో దయ్యము అంటాం కదండి. సో ఈ దయ్యముగా ఈ జీవితము కొన్ని వందల వేల సంవత్సరాలు గడపవలసి ఉంటుంది. ఎందుకు అంటే మిగిలి ఉన్నటువంటి బాధ్యతలన్నీ పూర్తి చేయటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఉదాహరణకి వంద సంవత్సరాల ఆయుష్ ఉన్నటువంటి మనిషి ఏ 50 సంవత్సరాలకో ఊరు పోసుకుని చనిపోయాడు అనుకోండి, ఈ మిగిలిన 50 సంవత్సరాల జీవితం అంతా కూడా ఈ దయ్యం రూపంలో ఉండి అనుభవించిన తర్వాతనే స్వర్గము కానీ నరకము కానీ తదుపరి జన్మ కానీ జరుగుతుంది. కానీ అంతవరకు మళ్ళీ కొత్త జన్మ రాదు. అయితే ఈ స్థితి ఎలా ఉంటుంది అనేది బాబా ఎంత వివరంగా చెప్పారో చూడండి, ఎన్ని డీటెయిల్స్ చెప్పారో. ఈ స్థితి ఎలా ఉంటుంది అంటే ఈ చనిపోయినటువంటి మనిషికి చెరుకు గడలు తినాలనేటటువంటి కోరిక మిగిలిపోయి ఉందనుకుందాం. చెరుకు అంటే చాలా ఇష్టం, తన ఊర్లో దొరకటం లేదు, ఈలోగా ఏదో దరిద్ర పని చేశాడు, నలుగురు చీ అంటారు, ఉరిపోసుకుని చచ్చిపోయాడు. సో ఈ చెరుకు గడ తినాలనేటటువంటి కోరిక మాత్రం మిగిలిపోయింది, ఆవేశంలో చచ్చిపోయాడు. ఈ దయ్యం అనేటటువంటిది చెరుకు తినటం ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ శరీరాన్ని ఆవహించి ఆ శరీరానికి తనకి చెరుకు గడ తినాలనేటటువంటి కోరికని, ఇందాక చెప్పుకున్నాం కదా అర్ధ ప్రాణ శరీరం మిగిలి ఉండి చేసే పని ఏమిటి అంటే కోరికలను పుట్టించటం, అవి తీర్చుకోవడానికి ప్రయత్నించటం. సో ఈ పని మాత్రం కొనసాగుతూనే ఉంటుంది ప్రాణం పోయినప్పటికీ కూడా. అది వెళ్ళి అదే అభిరుచి ఉన్నటువంటి వ్యక్తిని వెతుక్కుని ఆ కోరికని, తనకి సొంత శరీరం లేదు కనుక ఎవరో శరీరాన్ని ఉపయోగించుకుని ఆ కోరికని తీర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి మిగిలినటువంటి 50 సంవత్సరాలలో ఇలాంటి చెరుకు గడల లాంటి కోరికలు ఎన్నున్నాయి ఈ మనిషికి? ఈరోజున మనకెన్ని కోరికలు ఉన్నాయి? ఓ పేపర్ మీద రాయగలవా? ఓ అరడదనో డజనో కాదు, వందల వేలు మనకే ఉన్నాయి. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా ఇంకా మన లిస్టు ఓ పెద్ద చాంతాళ్ళలా ఉండనే ఉంది. అలాంటిది 50 ఏళ్ళకి చచ్చిపోతే వాడికి ఎన్ని కోరికలు ఉంటాయి? ఒక చెరుకు ముక్కతో అవధి వ్యవహారం. ఇది అయిపోయిన తర్వాత జీడిపప్పు తినాలనే కోరిక ఉందనుకోండి, జీడిపప్పు తినడం ఎవరికైతే ఎక్కువ అభిరుచో వాడిని పట్టుకోవాలి. అయితే ఆ వ్యక్తి యొక్క మానసిక పుస్తకం కూడా ఈ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క మానసిక పుస్తకానికి దగ్గరలో ఉండాలి. ఎవరు పడితే వాడిని, జీడిపప్పు తినేవాళ్ళు ఎంతమంది లేరండి, అందరూ తింటారు జీడిపప్పు, ఎవరికి ఇష్టం కాదు? ఎవరో కూడా పట్టేసుకుని తినేద్దామంటే జరిగే పని కాదు అది. ఈ మానసిక అంటే ఈ మనసు తీరు ఎలా ఉందో, ఈ మనిషి స్వభావం ఎలా ఉందో, అటువంటి స్వభావం ఉన్నటువంటి మనిషినే వెతుక్కోవాలి, వాళ్ళకి ఈ కోరికను పుట్టించాలి, తీర్చుకోవాలి. మనకి ఇంట్లో టూవీలు ఉందనుకోండి, కూరలు కావాలంటే కూరలు తెచ్చుకోవచ్చు, చేపలు కావాలంటే చేపలు తెచ్చుకోవచ్చు, బట్టలు కావాలంటే బట్టలు తెచ్చుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి అన్నీ తెచ్చేసుకోవచ్చు. మనం బండి రిపేర్ ఇచ్చింది ఏం చేస్తాం? పక్కింటి వాళ్ళని అడుగుతాం, ఏమంటే పిన్ని గారు మీ బండి ఒకసారి ఇస్తారా? ఆ మీ బాబా ఇప్పుడే బజార్కి వెళ్ళారు, వచ్చాక చెప్తాను. ఆయన ఇంట్లోనే పడుకు నిద్రపోతుంటాడు, బండి ఎదురుగుండా కనిపిస్తుంది. ఇలా ఉంటాయి వ్యవహారాలు. సరే మళ్ళీ సాయంకాలానికి సిగ్గు విడిచి అడిగాం, ఏమండి బాబాయ్ వచ్చారా? అందరికి ఏడుస్తూ తొందరగా వచ్చాను అయినా, మళ్ళీ బయటకు వెళ్ళే పని ఉంది. సొంత బండి ఉంటే ఈ పాటకు 6 పనులు అయిపోతాయి మనకి, ఇతరుల బండి మీద ఆధారపడితే అంత తొందరగా అవుతాయా? అవ్వవు కదా.
అదే విధంగా మన సొంత శరీరం మనకి లేనప్పుడు, సొంత శరీరం ఉన్నప్పుడు కోరికలు తీర్చుకోవడానికే మనకి వీలు కావటం లేదండి. వందల వేలు ఉన్నాయి, కొన్ని తీరుతున్నాయి, చాలా తీరట్లేదు మనకి కదా. చేతిలో జేబులో డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ఈ రోజు గులాబ్ జామ్ తినాలన్నా లడ్డు తినాలన్నా తక్కనే వెళ్ళి కొనేసుకుని ఈ శరీరంతో దాన్ని నడిపేసి మనం మింగేసి తినేయచ్చు. మనకు అవకాశం ఉంది, మా సొంత శరీరం మన బండి మనకు టూ వీలర్ మనకు ఉంది కనుక. అదే సొంత శరీరం లేకపోతే పైగా మ్యాచ్ అవ్వాలి, అవతల వ్యక్తి యొక్క మనస్సు స్వభావం మ్యాచ్ అవ్వాలి. సో ఈ మనుషుల కోసం వెతికి 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 ఒక్కొక్కటి 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 కోరికలు తీర్చుకునేటటువంటి బాధ ఎంత హీనమైనటువంటి బాధ, ఎంత భయంకరమైనటువంటి బాధ అంటే, బాబా ఏం చెప్పారంటే, మనకి తెలిసినటువంటి బాధలు అన్నిటిలోకి అతి తీవ్రమైన బాధ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఆత్మహత్యను కాసేపు పక్కన పెడదా, అది నేను చెప్తా. నేను ఆ ప్రశ్న ఏమిటంటే, ఆకలిని ఒకటి వినపడింది ఈ మూల నుంచి, మనకి కలిగేటటువంటి బాధల్లో అతి తీవ్రమైన బాధని ఎక్కడ పొందుతాం మనం? ఆకలిస్తే బాధ ఉంది కరెక్టే, అంతకన్నా తీవ్రమైన బాధలు లేవా? తీరకపోతే వేరు, ఏ అదే బాడీలో ఉండగా అతి తీవ్రమైనటువంటి బాధలన్నీ కూడా నరకములో ఉన్నాయి అనేది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కదండి. ఏది ఈ నూనెలో వేయించడం, తలకిందులుగా వేలాడదీయటం, ఈ బాధలన్నీ కూడా నరక స్థితిలో ఉన్నాయి. అంటే బాబా విషయంలో, బాబా చెప్పిన మాటల్లో చెప్పుకోవాలంటే, ఈ ఐమాక్స్ మీద మనం చేసిన దుష్కార్యక్రమాలన్నింటినీ కూడా తిరిగి రీప్లే అవుతున్నప్పుడు మనస్సు విపరీతమైన బాధనికి లోనవుతుంది. అది ఎంత బాధ అంటే అది భరించలేనటువంటి బాధ, అది నరకం. ఈ సందర్భంలో బాబా ఏం చెప్పారంటే, ఇలాగా తనకు మ్యాచ్ అయ్యేటటువంటి శరీరాల్ని వెతుక్కుంటూ ఒక్కొక్క కోరికను తీర్చుకుంటూ 50 సంవత్సరాల కోరికలను తీర్చుకోవాలి, ఇది ఎంత బాధ అంటే నరకంలో ఉన్నటువంటి బాధ కన్నా తీవ్రమైనటువంటి బాధ, ఇట్ ఈస్ వర్స్ దెన్ హెల్ అని చెప్పారు బాబు. ద పెయిన్ ద సోల్ విత్ సెమై సెటిల్ బాడీ గోస్ త్రూ ఈస్ వర్స్ దెన్ హెల్ అని చెప్పారు. ఈ విషయం నేను చదువుకునే వరకు కూడా నరకమే తీవ్రమైనటువంటి బాధ అనే అభిప్రాయంలో ఉన్నాను. ఈ ప్రవచనం చదివిన తర్వాత తెలిసింది, ఆత్మహత్య చీటికి మాటికి ఆత్మహత్య చేసుకుంటే జరిగేటటువంటి ఫలితం ఎలా ఉంటుంది అంటే, బాబా చెప్పిన విధంగా ఇలా ఉంటుంది అని. ఇప్పుడు బాబా చెప్పినటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఎప్పుడూ కూడా మన సమకాలీన పరిస్థితులకి, మన ప్రతిరోజు జీవన విధానానికి ఆపాదించుకుంటేనే కానీ వాటి యొక్క విలువ లేదు. ఏదో ఫ్యాన్సీగా ఒక పుస్తకం చదివి అలమరలో పెట్టేసుకుంటే ఏమిటి ఉపయోగం దానికి? ఈ విషయాలు మనకి నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం. ఒక నెల రోజుల క్రితం నవంబర్లో వచ్చిన వార్తల్లో ఒకటో రెండో మీతో పంచుకుంటా. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయ్యింది. చక్కగా వాళ్ళని అలంకరించారు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫోటోలు తీసుకుంటారు కదండి. పాతకాలంలో అయితే మనం ఫోటోగ్రాఫర్ని పిలిచి చక్కగా మంచి ఫోటో తీయించి పెట్టేవాళ్ళం. ఇప్పుడైతే 100,000 ఫోటోలు, సెల్ఫీలు, ఈ పక్క నుంచి అమ్మాయి సెల్ఫీ, ఆ పక్క నుంచి అబ్బాయి సెల్ఫీ, 90 రకాల సెల్ఫీలు తీసుకుంటారు. ఓకే, చేతులు అందరి చేతుల్లో ఫోన్లోనే తీసుకోండి, తప్పేం లేదు. వీళ్ళిద్దరికి ఒక ఐడియా వచ్చింది, ఇంతవరకు ఎవరూ తీసుకోనటువంటి సెల్ఫీ తీసుకోవాలి మనం అని చెప్పి, తమిళనాడులో చెన్నైలో జరిగిన సంఘటన మా ఇంటి పక్కనే, అంటే మరీ పక్కన కాదనుకుంటే మా ఊళ్ళో. దిగుడు బావుంది, ఆ బావిలోకి మెట్లుంటాయి. ఆ మెట్లమ్మట ఇద్దరు దిగి లోపల దాకా వెళ్ళి అక్కడ సెల్ఫీ తీసుకోబోతూ ఇద్దరు నీడలో పడిపోయారు. ఆ పిల్లాడు ఏదో రకంగా ఈత కొట్టో అది పట్టుకున్నా ఇది పట్టుకున్నా బతికి బయటపడ్డాడు. ఈ అమ్మాయి అయితే చనిపోయింది. హాయిగా పెళ్లి చేసుకుని ఎంతో అన్యోన్యంగా ప్రేమను పంచుకొని పిల్లల్ని కని వాళ్ళని ప్రేమతో పెంచుకొని ఎంతో ప్రేమను పొందవలసినటువంటి జీవితం పెళ్లి కూడా కాకుండానే ఎంగేజ్మెంట్ రోజునే ఈ సెల్ఫీ తీసుకోవాలనేటటువంటి కోరికతోటి పోయింది అంటే ఆ కోరిక ఎంత ప్రమాదకరమైనటువంటిదో చూడండి. అవునా కదా? వీళ్ళని చంపేసింది ఎవరు? చుట్టుపక్కల ఎవరన్నా చంపేశారా? కత్తి పెట్టి పొడిచారా? గనిపెట్టి పేర్చారా? నో, కేవలం ఒక్క కోరిక. ఏమిటా కోరిక?
ఇంతవరకు ఎవరు తీసుకోని విధంగా సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టుకోవాలి, సాయంకాలానికల్లా మనకు 20,000 లైక్లు వచ్చాయాలి. ఆ కోరిక ఎంత ప్రమాదమైనటువంటిది అంటే ఇది ఒక సంఘటన. ఇంకొకటి, ఒక ఇంట్లో సుమారు 18-20 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి ఒక కుక్క పిల్లని తెచ్చుకుంది పెంచుకోవడానికి. తప్పేం లేదు, పెంచుకోవచ్చు. అయితే ఆ కుక్కలకి, పెంపుడు కుక్కలకి ఒక రకమైనటువంటి తర్ఫీదు ఉండాలి. సాధారణంగా మనం తర్ఫీదు లేకుండా దేన్నో దానికి తాడేసి లాక్కొచ్చి పెంచేస్తుంటాం ఇంట్లో. లక్కీగా అవి మంచివి, చక్కగా నవ్వుతూ నాకుతూ తోక ఊపుకుంటూ మన వైపు ఉంటే బాగానే ఉంటుంది. ఈ సందర్భంలో ఏం జరిగిందంటే ఆ కుక్క పిల్ల అస్తమానం మురుగుతూనే ఉంది 24 గంటలు. అది ఎందుకు మురుగుతుందో దానికి తెలియదు, మనకు తెలియదు. ఇంట్లో వాళ్ళు విసిగిపోయారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. ఏమండి మాకు నిద్ర పట్టట్లేదండి, ఏంటండి ఆ కుక్క అలా మురుగుతుంది 24 గంటలు మరగటమేనా, దొంగడు వచ్చినప్పుడు మరగాల్సినటువంటి కుక్క 24 గంటలు మురిగితే ఎలా ఉంటుందండి పక్క వాళ్ళకి, తలనొప్పిగా ఉండదు? వాళ్ళు ఫిర్యాదు చేశారు. సరే తండ్రి, ఈ అమ్మాయి తోడి అమ్మాయి ఏంటమ్మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఇలా గొడవలకు వస్తున్నారు, రేపు తంతారేమో, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా, దాన్ని తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేసే, ఎందుకు దాంతో లేని పని గొడవలు, కావాలంటే ఇంకో కుక్కని తెచ్చిపించుకో, నీ ప్రేమను ఇంకో జంతువు మీద చూపించు, అది ఎవరికైనా ఇచ్చేసేయి అన్నారు. ఈ తండ్రికి కూతురికి మధ్యలో ఈ విధంగా భేదం వచ్చింది. చక్కగా ఊరు పోసుకుని చనిపోయింది. ఒక నోటు రాసి ఇంకా నుంచి శాంతిగా మీరందరూ బ్రతకండి అని ఒక వాక్యం రాసేసి ఊరు పోసేసుకుంది చెన్నైలో. నవంబర్లో నెల రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది. ఈ పిల్లకున్నటువంటి కోరిక ఏమిటి? కుక్కను పెంచుకో. ఎన్ని కుక్కలు లేవు, పెంచుకోవద్దని ఎవరన్నారు? మనకి సోషల్ స్ట్రక్చర్లో అది ఏమంటటం లేదు. ఆ కుక్క దాన్ని ఎవరికైనా ఇచ్చేసో, లేకపోతే ఆ కమిటీలు ఏవో ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చేసి ఇంకో కుక్కను తెచ్చి పెంచుకోవచ్చుగా, అనేక దారులు ఉన్నాయి కదా. దానికోసం ఉరి పోసుకుని జీవితాన్నే అంతం చేసుకోవాలా? ఏం ఆలోచిస్తుంది మనస్సు? ఆ కోరిక యొక్క తీవ్రత ఎలా ఉంది చూడండి. ఒక్క కోరిక, కుక్కని పెంచుకోవాలనేటటువంటి ఒక్క కోరిక ఆ 20 సంవత్సరాలు కూడా నిండినటువంటి ఆ జీవితాన్ని అంతం చేసి పడేసింది. ఇంకొక ఉదాహరణ, చెన్నై ఐఐటి. ఐఐటిలో సీట్ రావడం అంటే సామాన్యం కాదు, అది ఎంతో గౌరవప్రదమైనటువంటి సంస్థ. ఎంతోమంది కలలు కంటారే కానీ అందులోకి వెళ్ళలే. అటువంటి దాంట్లో సీటు వచ్చి, ఇంజనీరింగ్ సీటు వచ్చి చదవటం అంటేనే చాలా గొప్ప విషయం. అలా చదువుతున్నటువంటి ఒక అమ్మాయి ఈ మధ్య ఉరి పోసుకొని చనిపోయింది. అది కూడా నవంబర్లోనే, తాజా వార్తే అది కూడా. చెన్నై ఐఐటికి కాలి కాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళే డిస్టెన్స్లోనే మా ఇల్లు, అంటే ఇంచుమించు మా పెరటిలో జరిగిన సంఘటన ఇది. ఎందుకు చనిపోయింది అని అడగండి. ఆ అమ్మాయి చదువులో చాలా టాపర్, 6 సబ్జెక్టులు ఉన్నాయి, 5 సబ్జెక్ట్స్లో తను టాపర్, 6వ సబ్జెక్ట్లో కూడా టాపర్ కాలేకపోయినందుకు ఉరి పోసుకుని చనిపోయింది. 35 మార్కులు వస్తే చాలు, పాస్ అయితే చాలు అనుకున్నట్టుగా చదివాను. ఈరోజు చక్కటి ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా బతుకుతున్నాం మేము. 6 సబ్జెక్టులుంటే అన్నింటిలోనూ నువ్వే టాపర్ కావాలా? ఏమిటి కోరిక? పాస్ అవ్వాలని కోరుకుంటారు ఎవరన్నా? మిగిలినన్నీ బాగానే చదువుతున్నాను, ఈ లెక్కలేదో నాకు ఎక్కి చావటం లేదు, ఇందులో పాస్ అయితే చాలు దేవుడా అని చెప్పి ప్రార్థించుకుంటారు. అన్నింటిలో టాపర్ వచ్చింది, ఒక్క సబ్జెక్టులో టాపర్ వచ్చినా కానీ ఎంతో గర్వంగా చెప్పుకుంటాం, నా సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయినాయి, సైన్స్లో నాదే టాపు అని ఎంతో సంతోషంగా ఆనందంగా చెప్పుకుంటాం. సైన్స్లోనే కాదు, సోషల్లోనూ కూడా టాపర్ వచ్చి, తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ టాపర్ వచ్చి, ఏదో ఒక సబ్జెక్టులో రాలేదని గుర్తుపోసుకుని చనిపోవడమా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు చంపేశారు ఈ అమ్మాయిని? ఎంత అందంగా ఉందంటే అమ్మాయి, అమ్మాయి ఫోటో న్యూస్లో వేశారు, చూడముచ్చటగా ఉంది, చక్కటి అందం ఉంది, చక్కటి వయస్సు ఉంది, చక్కటి చదువు ఉంది, అందరూ అసూయపడేటటువంటి చదువు ఉంది. షీఈస్ అ టాపర్ ఆల్రెడీ. తల్లిదండ్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, డబ్బులున్నాయి, చదువు ఉంది, ఎవరు చంపేశారు ఈ అమ్మాయిని? కోరిక యొక్క తీవ్రమైనటువంటి స్వభావం ఇది. అందుచేత ఈ విధంగా ఈ కోరికలతోటి ఈ ఆత్మహత్యలో మరణించినటువంటి వ్యక్తి
ఈ కోరికలు తీర్చుకోవడానికి అంతగా తపనపడి నరకానికన్నా హీనమైనటువంటి బాధని అనుభవించవలసి ఉంది. చిటికి మాటికి ప్రతి విషయానికి ఆత్మహత్య చేసుకుని, ఇంకా ఫ్యాషన్ ఏంటంటే ఈ రోజుల్లో ఆత్మహత్య చేసుకునేటప్పుడు వీడియో తీయడం, ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం ఎవరొకరితోటి, అది ఆన్లో పెట్టుకోవడం, ఆత్మహత్య చేసుకోవడం, తర్వాత దాన్ని ఎవడొకటి తీసి ఫేస్బుక్లో పెట్టడం, అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఆత్మహత్య అనేటటువంటి అదేదో షార్ట్ కట్ అనుకుంటున్నారు. ఎంతో సులువుగా ఈ కష్టం నుంచి మనం తప్పించుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆత్మహత్యను చేసుకుంటే అన్ని మరణాల్లోకి అతిహీనమైనటువంటిది మరణం. ఇది కొన్ని వందల వేల సంవత్సరాలు ఈ నరకం కన్నా హీనమైనటువంటి బాధను అనుభవించవలసి ఉంది. ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవరన్నా చేసుకుంటారండి? అది బాబా మనకిచ్చినటువంటి సత్యాలు. కేవలం జీవిత సత్యాలే కాకుండా మరణ సత్యాలు కూడా మనకి బాబా తెలియజేశారు. అందుచేత కోరిక యొక్క స్వభావాన్ని మనం తెలుసుకుని మనం కోరికలను తీర్చుకునే దిశగా కాకుండా కోరికలను తగ్గించుకునే దిశలో మనం వెళ్ళినప్పుడే మనకి జీవితంలో ఆనందము, శాంతి అనేటటువంటివి దక్కుతాయి. కోరిక యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే, కోరిక తీర్తే మళ్ళీ అదే కోరిక తీర్చుకోవాలనేటువంటి తపన పెరుగుతుంది. ఎప్పుడూ తిననే వాడికి గులాబ్ జామ్ చాలా బాగుంటుందిరా, ఎప్పుడన్నా తిన్నావా అంటే, అప్పుడు నేను తినలేదు, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఒకసారి తినిపించాం, అబ్బా చాలా బాగుంది అనుకున్నాడు. అక్కడితో అయిపోయిందా కోరిక? తీరిపోయిందా? ఎవరో చెప్పారు కనుక గులాబ్ జామ్ తినాలనేటువంటి కోరికను పెంచుకున్నాడు, బాగానే ఉంది. తర్వాత ఎవరో ఫ్రెండ్ గులాబ్ జామ్ ఇచ్చాడు, తిన్నాడు, అయిపోయింది కదా కోరిక, తీరిపోయినట్టే కదా. కోరిక తీరిపోవడం అంటే ఏమిటి అంటే, ఈ గులాబ్ జామ్ ఇప్పుడు నేను తిన్నాను గనక, దాని యొక్క అనుభవము, దాని తీపి నాకు తెలుసు గనక, ఇంకా ఈ జన్మలో నాకు గులాబ్ జామ్ అని అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ ఇంకొక గులాబ్ జామ్ తిన్నా ఈ విధంగానే ఉంటుంది అనేటటువంటి మానసిక స్థితికి మనం వస్తే గనక ఆ కోరిక పూర్తిగా తీరిపోయినట్టు లెక్క. తీరిపోతుంది అనుకుని మనం ఏం చేస్తున్నామంటే దాని మీద మరింత వ్యామోహాన్ని పెంచుకుంటున్నాం. సో కోరిక తీరితే వ్యామోహం, తీరకపోతే ఎలాగూ బాధ కలుగుతుంది మనకి. తీరే దారుండి ఎవరైనా అడ్డం పడితే కోపం వస్తుంది. ఆ కోపంలో ఏం చేస్తావో మనకే తెలియదు. ఆ కోపంలో, ఆక్రోషంలో మనకి సంబంధికులతోటి మనం గొడవ పెట్టుకుంటాం, వాళ్ళని తోలనాడతాం, అవసరమైతే కొడతాం. అదే బయట వాళ్ళతో అయితే కొడితే ఊరుకోరు వాళ్ళు, పోలీస్ కేసు పెడతారు, తీసుకొని లోన పడేస్తారు. సో కోరిక వెంట పడిన తర్వాత అది తీరినా తీరకపోయినా అవరోధించబడినప్పటికీ కూడా నష్టము తప్పితే అందులో సుఖము లేదు. తాత్కాలికంగా సుఖం ఇస్తుంది, కరెక్టే, కాదంటల్లా, అయినప్పటికీ దాని వెనకాల ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంటుంది అని బాబా హెచ్చరించారు. అయితే ఈరోజు మనం ఏం చెప్పుకున్నాము అంటే, జీవితం అనేటటువంటిది మరణంతో అంతమయ్యేటటువంటిది కాదు. జీవితం ఎంత పొడుగు అంటే, మనిషి జన్మ ఎత్తిన తర్వాత 84 లక్షల జన్మలు పొడుగు. అయితే 84 లక్షలు అయిపోయిన తర్వాత చనిపోతామండి, అప్పుడు కూడా చనిపోవటం అనేటటువంటిది జరగదు. మానవ శరీరంలో ఇమడటం అనేటటువంటిది పూర్తయిపోతుంది. మానవుడిగా జన్మించడం అనేది పూర్తయిపోతుంది. దైవంగా ఆ జీవితం కొనసాగుతూనే ఉంటుంది. అందుకని చనిపోవటం అనేటటువంటిది అసలు ఎప్పుడూ జరిగే పని కాదు. శరీరం ఉన్నా లేకపోయినా, మనం భగవంతుడనే స్థితి పొందినా పొందకపోయినా, చనిపోవటం అనేటటువంటిది అసలు లేనే లేదు. నయనం చిందంతి శస్త్రాణి, శస్త్రములు అనేటటువంటివి ఆత్మని ఛేదించజాలవు. అగ్ని అనేటటువంటిది కాల్చజాలదు, నీరు అనేటటువంటిది ఆర్పజాలదు, వాయువు అనేటటువంటిది ఏదో ఉప్పును ఊదేసేసి దాన్ని నాశనం చేసేటటువంటిది కాదు. ఈ ఆత్మ అనేటటువంటిది కొన్ని జన్మల్లో మగగా, కొన్ని జన్మల్లో స్త్రీగా, అన్ని జన్మలు అయిన తర్వాత భగవంతుడుగా కొనసాగుతూనే ఉంటుంది. భగవంతుని స్థితి ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా దానికి జన్మలు అనేటటువంటివి లేదు, అనంతము ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అది ఆత్మ యొక్క స్వభావం, అది మనస్వభావం, అది తెలుసుకున్నాం. మరణం అనేటటువంటిది ఖేదించవలసినటువంటి విషయం కాదు, అది విషాదమైనటువంటి విషయం కాదు, అది జన్మ అంత శుభప్రదమైనటువంటిది అని తెలుసుకున్నాం.
సహజ మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. స్వర్గం నరకం అనేటటువంటి విఠలాచార్య సినిమాలో చూపించేటటువంటి కాదు, అవి మనసు పడేటటువంటి తీవ్రమైనటువంటి దుఃఖ ఆనంద స్థితులు. సహజ మరణం కాకుండా అకాల మరణం జరిగితే ఎన్ని రకాల మరణాలు ఉన్నాయి, అందులో ముఖ్యంగా ఆత్మహత్య అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ ఆత్మహత్యలన్నింటిలోకి అధమాధమైనటువంటి ఆత్మహత్య ఏమిటి, దాని పర్యవసానాలు ఏమిటి అనేటటువంటి విషయాలు మనకి చెప్పటం కోసమే రూపం లేనటువంటి భగవంతుడు ఈ రూపంలో మన మధ్యకు వచ్చి ఈ విషయాలన్నీ తెలియజేశాడు. ఇవి దృష్టిలో పెట్టుకుని కోరికలను తగ్గించుకొని నిష్కామ జీవనం మనం గడిపితే సింపుల్ లైఫ్, నిష్కామ జీవనం అంటే సామాన్య జీవనం, సింపుల్ లైఫ్ లీడ్ చేస్తే మనం కోరి కొని తెచ్చుకున్న సమస్యలన్నీ తగ్గి జీవితంలో ఆనందము శాంతి ఇనుగుడింపబడి ఎంతో హాయిగా ముందుకు వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా ఈ క్షణం నుంచి ఎంతో ఆనందంతో శాంతితో మనం ముందుకు వెళదాం. అవతార్ మెహర్ బాబాకి జై.